هلا بدلك مقلوب Oh.
ஓகே బొట్లు పెట్టద్దు అన్నారు కదా పసుపు రాయమన్నారా బొట్టు పెట్టద్దు అని రమ్మన్నా Thank you.
Thank you.
శ్రీ గండి భోజనమ అమ్మవారి యొక్క నూతన ఆలయ విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు పంచదర దీక్షతో శైవాగమోక్త ప్రకారంగా పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. బొట్లు పెట్టేస్తే కలసారాధన ఉపయోగపడు. గ్రామోత్సవ కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క ఎవరు తప్పదో వాళ్ళు తప్పదించండి. యాగశాల పశ్చిమ భాగంలో భూతవలయ అనేటువంటి కార్యక్రమాన్ని పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ పృథివీ అనగా భూమి అగ్ని వాయు జలం యొక్క ఐదు కూడా శాంతియుతంగా ఉండాలి యొక్క ప్రతిష్టా కార్యక్రమం పూర్తయ్యే వారి పర్యటన వరకు కూడా ఆగిస్తున్నారు. మీరు నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత కొద్దిగా దారివండి, దారివండి కొద్దిగా. మీరు ఎలా చెప్పుకోవాలండి? అందరూ కూడా మమాలకు నమస్కారం చేసుకోండి.
لقد كانت هناك مدينة 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 ఇంకొకటి తీసుకోమా గమన్ తీసుకో ఓకేనే ఈ కెమెరా ఇచ్చండి ఫోటో టైప్ చూడండి ఓకే ఎలా చూడండి ఎలా చూడండి ఈ కెమెరా ఫోటో కెమెరా ఇచ్చ చూడండి అక్కయ్య గారు కొంచెం అనుకోనండి లైట్ అది రైట్ ఓకే అండి దగ్గరికి వెళ్ళిపోండి అన్నే ఈ కె చార్ అన్నే ఇదే చూడనా ఓకే మళ్ళీ మళ్ళీ అరకే ముందు కేటస్తానండి ఏత్తానండి మీరు మళ్ళీ ఇలా చూడకండి మీ పని చేసుకొని لا 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 لا
శ్రీ గణేంద్ర పోషణ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులను కేకేస్తున్నాను. లిస్ట్ ఇచ్చారు కమిటీ వారు, నాకు ముందరా వెనక అనేది లేదు, అంతా ఒకటే భోగి. రెండమ్మా అంతా ఒకటే భోగి, ఒకే పూజ ఒకే కార్యక్రమం కింద నడుస్తుంది. ఎవరికి ముందు వచ్చింది ఎవరి వెనక్కి వచ్చింది అనుకోకుండా అందరూ కూడా నేను కేకేసిన వాళ్ళు వరుస క్రమంగా వచ్చి ఇక్కడ లోపలికి రండి, అధికారులకు కూర్చోబెట్టండి. లక్ష్మి మీరండి, మీరండి అప్పటి లోపల రండి. పని ఇంట్లో చొక్కాలు కూడా పెయ్యాలి. రెండో దంపతులు ఏరి రండి, కూర్చోండి ఒకసారి, కూర్చోండి సెట్ అవుతుంది. మూడో వాళ్ళు చాలా గొప్పపడి తీసుకోండి. అక్షత వేసిన తర్వాత కొబ్బరి పండు కింద పెట్టేసి అరటి పండు తమలపాకులు బియ్యం పల్లెల్లో పెట్టండి. గణపతి స్వామి వారి పల్లెల్లో ప్రక్కగా పెట్టేసి నమస్కారం చేసుకోండి. అక్షతలు వేయించుకున్న వారు, అక్షతలు వేయించుకున్న వారు రెండు తమలపాకులు ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టండి. గణపతికి భక్త మహాదండ్రికి, భక్త మహాదండ్రికి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి పీట మీద కూర్చునేటువంటి దంపతులు. అయ్యా మీరందరూ కూడా ముందర నిశ్శబ్దంగా ఉండాలి. పీట మీద కూర్చునేటువంటి దంపతులు ఈ యొక్క 5 రోజులు పొంది ధరిస్తారని తెలియజేస్తూ అలాగే గ్రామంలో నివసించేటువంటి సమస్త భక్త జనాములందరూ కూడా వచ్చి ఈ జరిగేటువంటి పూజా కార్యక్రమంలో చూసి తిలకించి అమ్మ యొక్క కృపకి పాత్రులగుదరని తెలియజేస్తున్నాం. చక్కగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి మునుముందుగా ప్రదక్షిణ పూర్వకంగా మంగళవాద్య వేద అందరూ కూడా ముక్కు పెట్టుకొని ప్రాణాయామం చేయండి. నమస్కారం.
ఇది
Yeah.
سار لكشتر بوشين كنت فلن تكير كذا قولي يا رب
మన ఎందుకొచ్చా ప్రతిష్ట చూడడానికి వచ్చా ఇక్కడ గురుగారు చెప్పే మంత్రాలు వినాలి లేకపోతే నేను చెప్పే మంత్రాలు చదవాలి అంతే తప్ప కబుర్లకు మగవారు ఆడవారు కూడా పర్వలక్కంగా అనుకోకుండా అందరూ కూడా నేను చెప్పే మంత్రాలు చెబుతే నమస్కారం చేసుకోండి చెప్పండి అస్మాకం సహ కుటుంబాన సభ్రాతృగాన సబాంధవాన సపరివారకాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే విచిత్రాసు కర్మగతిభిః అనేకధ జనిత్వా కేనచిత్ పుణ్య విశేష మమ గృహే ఇహ జన్మని జన్మ అభ్యాసాదిన పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక వయ విశేషేషు సంపద దిగ్విజయ సిద్ధ్యర్థం మమ సర్వ రాజ్యాధికార సిద్ధ్యర్థం మమ వ్యవసాయ రంగేషు సస్యానుకూల ఫల సిద్ధ్యర్థం మందిర యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆక్షే కర్మని ప్రథమ దివస నిర్విఘ్నత జయ సిద్ధ్యర్థం మమ బ్రహ్మహత్యాది సంకలీకరణ మలినీకరణ అపాత్రీకరణ జాతి భ్రంశ ఉపపాతకానాం అగమ్యగమన అభక్షభక్షణ అభోజ్య భోజన అలేహ్యలేహన అచోష్యచోషణ అవాచ్యవచన అనిరీక్షణ ఘాటన దేవబ్రాహ్మణ వృత్తిచ్ఛేదన వివాహకంటక కూటసాక్షి మిత్రభేదన నిషిద్ధాన్న భోజన ధనాన్న భోజన ధనికాన్న భోజన వ్రాత్యాన్న భోజన అన్యకులాన్న భోజన భార్యావిసర్జన మాతృ పితృ భ్రాతృ తిరస్కార తిలఘాతక భృతక ఆద్యా ద్రవ్యాపహరణ చితికాష్ఠ యోపదండాల అస్థిస్పర్శ రజస్వల ముఖాస్వాదన కుగ్రామ నివాస కోప నేంద్రియ స్వప్రేంద్రియ గ్రహకర్మ స్వగృహేష్ట అసంఖ్యాకానాం సంభావితానాం సర్వేషాం పాపానాం సద్యః అపనోదనార్థం శ్రీ గండిపోసమ్మ దేవ్యాః పంచదిన దీక్ష సమన్విత పునః అక్షతులైంది అక్షతులైంది ఇప్పట్లో మగవాళ్ళు మళ్ళీ పండుగలు చూపించినట్టుగా న్యాసం చేయండి కైలాసరావు మహాగణాధిపతి శక్తి
జరిగిన ఆ వెలుగుతూ ఉంటుంది. మీరు గణపతి పూజ చేసినప్పుడు మాత్రమే దీపారాధన చేసుకుని గణపతిని ఉద్వాసం చెప్పిన తర్వాత దీపారాధన అవసరం లేదు. గమనించండి, అటువంటి పుణ్యాహవాసన ద్రవ్యాన్ని స్థలాన్ని శుద్ధి చేసేటువంటి పుణ్యాహవాసన కార్యక్రమాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మూడు కలసల ఉంచి దాంట్లో నాలుగు వేదాలలోంచి తీసుకొచ్చిన మంత్రాల్ని అభిమంత్రణ చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోడు. పెట్టుకుని పైన ఎరంజే వేసి ఆడవాళ్ళు ఇలా చెంగు భుజం నుంచి తీసుకోండి, కుడి చేతి భుజం నుంచి చెంగు తీసుకోండి. చెంగు తీసుకుని లోపల చేపెట్టుకోండి, ఇలా పైన చేయండి, కుడి చేయండి, ఎరంజే 16 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకోండి. ముందు మగవాళ్ళు కూడా అలంకరణార్థం పంచవ్యాధిష్టాలు చేతాభ్యోగ రసఫల సర్కస్ అయిన కటజయ ఫల వజ్ర ఫలాన్ని వేది ఆమె ఓం
مدشام 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 مدشام
كنا نقول لك أنا أقول لك أنا أقول لك أنا أقول لك أنا أقول لك أنا سبحان الله برباد يا جاج حتى من عندك بارا بدم يطل رجول سراب رانسر هرش من دم سامك كبر بدم هرش من دم كبر الرسام من جلسان هدم دم وادم هدم نرتا أما అందరూ నిశ్శబ్దంగా ఉండాలి భక్తులు అందరూ కూడా రేయ్ అందరూ కూడా నమస్కారం చేసుకోండి మీ చేతి కట్టారు కంకణం అందాసాని వాడుక భాషలో దాని పేరు రక్షా సూత్రం ఇలా మన ఇంటి పేరు వాళ్ళకి కానీ మన బంధువులు కానీ ఎవరికైనా మైలు కానీ పురుడు కానీ ఏదైనా వస్తే మనం సంకల్పించిన ఐదవ రోజు ఉదయం సంకల్పించినటువంటి సుమహోత్తంలో అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయ్యే వరకు కూడా ఈ రక్షా సూత్రం మన చేతిలో ఉంటే మనకి వర్తించకుండా చేస్తుందట ఆ రక్షా సూత్రం అంటే మన దీక్ష భగ్నం కాకుండా చక్కగా మనం సంకల్పించినటువంటి అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అంటే ఆ మీ చేతిన రక్షా సూత్రం ఉండాలన్నమాట అట్లాంటి రక్షా సూత్రాన్ని ధరింపజేశారు అమ్మ ఆడవాళ్ళు పూజలో కూర్చున్నంత సేపు ఎక్కడున్నా చెంగు భుజం నుంచే ఉండాలి ముందు లోపల దంపతులు అది ఇలాగా కొంచెం మగవాళ్ళు అక్షతలు తీసుకోండి మగవాళ్ళు రెండు అక్షతల గింజలు తీసుకోండి పైన ఎరం చేయి పట్టుకోండి అలాగా ఏ పట్టుకున్నారా చూడండి వాళ్ళ గారికి కాకిని కూడా చూడండి Yeah.
నక్షత్రం నాయ కదా కలగదుకొని మేళం చేయండి కొట్టు మామూలు మేళం ఎంతవరకు అంటే పైన సూర్యచంద్రుడు ఉన్నంత కాలము కూడా మన యొక్క గోత్రం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అటువంటి ఫలితాన్ని చేకూర్చమయ్యావో వరుణమూర్తి అని కోరుతూ ఆదిత్యాది నవగ్రహాలు మన కుటుంబం పట్ల మన జాతకం పట్ల శాంతి దృష్టితో ఉండాలని చెప్పి ఆ పుణ్యాహవాచన కలసరికి మరింత 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 పవిత్రత చేకూర్చేటువంటి వారుణ మంత్రాలతో ఆ యొక్క జలానికి పవిత్రత చేకూర్చారు వారుణ మంత్రాలతో. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి మూడో కార్యక్రమంగా పంచగవ్య మండపారాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. పంచానగా ఐదు, గవ్యము అంటే ఆవు నుంచి ఉద్భవించినటువంటి ద్రవ్యాలు, అవియే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్య, గోమయం, గోమూత్రం. పరమేశ్వరుడికి ఐదు ముఖాలు, అవి ఏమిటయ్యా అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన మంత్రాన్ని అభిమంత్రణ చేసి ఒక ద్రవ్యంలో మరొక ద్రవ్యాన్ని మిళితం కింద చేసి మనందరికీ అమృత తీర్థాన్ని ఇస్తారు. ఆ ఇచ్చే తీర్థాన్ని మంత్రాన్ని మీ చేత చెప్పిస్తారు. దాని యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దహత్యగ్ని నివేదనం. ఇక్కడ పొద్దున్నే మనం వచ్చాం, కూర్చున్నాం, పండితులు పూజ చేయిస్తున్నారు, అగరవత్తులు వెలిగించండి, అక్షతం వేయండి, పుష్పం వేయండి అని చెప్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే పక్క ఆవిడ వేస్తుందా లేదా, లేకపోతే పక్క ఆవిడ పూజ చేస్తుందా లేదా, పక్క ఆయన ఎలా విడిపోతున్నాడో ఇలాంటి ఉంటుంది. కాబట్టి అటువంటి మనస్సు లగ్నంగా ఉండి నిర్మలమైన మనస్సుతో అమ్మ ఆరాధన చేస్తున్నావు అంటే చేయట్లేదు. ఎందుకోసమయ్యా అంటే మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైతే అస్థిగతం పాపం శరీరం చేత కానీ శరీర లోపల ఉండేటువంటి ఎముకల చేత కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అటువంటి పాపాల తాలూకు ఫలితం ఎక్కడ ఉంటుందయ్యా అంటే దేహే తిష్టత మామకే, మన దేహంలో తిష్ట వేసి కూర్చుని ఉంటాయి యొక్క పాపాలన్నీ కూడా.
మరి నిర్మలమైన మనసుతో అమ్మ ఆరాధన చేయాలి తత్ఫలితాన్ని మనం పొందాలి అంటే ప్రాసనం పంచగవ్యస్య ఎవరైతే ఈ యొక్క పంచగవ్య ప్రాసన పుచ్చుకుంటారో దహత్యగ్నిర్వేందనం మండేటువంటి మంటలో ఎండు పుల్లలు పట్టుకెళ్ళి వేస్తే ఏ రకంగా అయితే మాడి భస్మం అవుతుందో ఈ యొక్క తీర్థం తీసుకోవడం వల్ల మనలో ఉండేటువంటి తెలియనటువంటి పాపాలన్నీ కూడా నిర్మూలన చెందుతాయి అని అటువంటి పంచగవ్య ఆరాధన పవిత్రత ద్రవ్య పవిత్రత సరుకులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు ఈ స్థలంలో ఎవరెవరో తిరిగారు ఈ స్థలం అంతా కూడా పవిత్రంగా ఉండాలి ఆలయం కట్టేటువంటి మేస్త్రి శిల్పి గారు ఎన్నెన్నో కాళ్ళతోటో చేతులతోటో ఆ ఎంగుల చేతితోటో ముట్టుకుంటూ ఉంటారు ఆలయం పవిత్రంగా ఉండాలి స్థలం పవిత్రంగా ఉండాలి ఇదంతా పవిత్రమైనటువంటి అమ్మ తిరిగేటువంటి ప్రదేశం కనుక పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రత ఈ పుణ్యాహవాదన పంచగవ్య అమృతరస మిళితం చేసినటువంటి పదార్థం యొక్క ఆ యొక్క జలాన్ని మార్జనా కార్యక్రమం చేసి పవిత్రత చేకూర్చారు పండితులు యంత్రాలకి విగ్రహాలకి తెచ్చినటువంటి సరుకులకి స్థలానికి ఆలయానికి విగ్రహాలు పెట్టేటువంటి గర్తాలకి అన్నిటికీ కూడా మార్జనా కార్యక్రమం చేశారు ఇప్పుడు వకాలతా కార్యక్రమం చేస్తారు ఈ యొక్క వకాలతా కార్యక్రమం ఏమిటి అంటే మనం ఎంత చదువుకున్నా కోర్టులోకి వెళ్లేసరికి లాయర్ గారే వాదించాలి ఆ లాయర్ గారు వాదించాలి వాదించాలి అంటే మనకి ఆయన వకాలత ఇవ్వాలి అయ్యా లాయర్ గారు మాకు ఒక కేసు ఉంది వాదించి పెట్టండి కాస్తంత అని చెప్తారు ఆయన కోర్టులోకి వెళ్ళి న్యాయబద్ధంగా ఉండేటువంటిది ఆ వకాలత తీసుకుని న్యాయంగా వాదించి మనకి అది ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పండితులందరికీ కూడా మీ తరఫున వకాలత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించండి అని చెప్పాలి చెప్పడానికి ఒక గురువు గారిని నియమించుకోవాలి ఆయన ఎవరయ్యా అంటే మనందరికీ కూడా సుపరిచితులు ఈ యొక్క గ్రామానికి అనేక సార్లు రావడం మీకు చేదోడు వాదోడుగా ఉండి అనేక మాటలు చెబుతూ చక్కగా కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం ముక్తేశ్వరం వాస్తవ్యమైనటువంటి శైవాగమ పండితులు టీటీడీ వేద పండితులు శైవాగ ఆధ్వర్యం వహించి చక్కగా మా అందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చి అమ్మ చల్లని చూపు మా గ్రామానికి మాకు కలిగించేలాగా పెద్ద గురువు గారిని నియమించుకున్నారు అటువంటి ఇతర పండితులందరూ ఇచ్చేటువంటి దీక్షావస్త్రాలు కూడా ముట్టుకు నమస్కారం చేసుకున్నారు అటువంటి గురువు గారికి వకాలత ఇస్తున్నారు ఆయనకి నమస్కారం చేసుకోండి పెద్ద గురువు గారికి సమస్త కర్తం కారయతో ఆచార్యం ద్వామహం ఋణే హృదాష్పగరిష్యామే యదా జ్ఞానత పూజ్యం రాజశేఖర శర్మ గారికి ఈ యొక్క యాగంలో సమస్త మంత్రాధిష్టానంగా అలాగే మల్లెపూడి వాస్తవ్యులు పుల్లెడు గుర్తి నాగభూషణ శర్మ గారికి కూడా ఆ మంత్ర పఠనాన్ని పఠించమని చెప్పి పెద్ద గురువు గారు చిరంజీవి అయినటువంటి నాగభూషణ శర్మ గారిని ఆశీర్వదిస్తూ వకర్మ గారికి కూడా కార్తీక శర్మ గారికి కూడా పెద్ద గురువు గారు చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు ఆయనతో కూడా ఉండి ఎన్నెన్నో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వర్తించమని చక్కగా చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఆయనకు కూడా వకాలతా ఇచ్చే బ్రహ్మత్వం వహించమన్నారు మరొక గురువు గారైనటువంటి విశ్వనాథ శర్మ గారికి వకాలతా ఇస్తున్నారు పెద్ద గురువు గారు మరొక పండితులు వెలవలపల్లి కామేశ్వర శర్మ గారికి కూడా పెద్ద గురువు గారు చక్కగా వకాలతా ఇచ్చి క్రతువునంతా కూడా నడిపించమని చెబుతున్నారు అలాగే మూలస్థానం వాస్తవ్యులు కాళ్ళకూరు తేజా శర్మ గారికి కూడా ఆ పెద్ద గురువు గారు వకాలతా ఇచ్చి చక్కగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో తత్త పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు నిర్వర్తించమని చెబుతున్నారు మరొక పండితులు నేదురూరు వాస్త కార్యక్రమంలో పాల్గొని జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి చక్కగా యజ్ఞశాలలో ఈశాన్య వేదిక ఉండేటువంటి వేదిక యందు అమ్మవారి యొక్క ఆయుధమైనటువంటి త్రిశూలాయుధాన్ని అర్చనా కార్యక్రమం చేస్తున్నారు సుమారుగా 33 మంది దేవతలు అర్చన చేస్తారు ఆ యొక్క సుమారుగా 93 మంది దేవతలను అర్చన చేస్తారు ఆ యొక్క ఈశాన్య వేదిక ఉండేటువంటి వేదిక యందు శ్రీకరించుకున్న తర్వాత
అమ్మ హలో హలో అయిన తర్వాత చెరువులంటే పుష్పాలు తీసుకోండి కొద్దిగా అక్షరాలు తీసుకోండి ఒక 11 రూపాయలు దక్షిణ కూడా తీసి పట్టుకోండి 11 రూపాయలు దక్షిణ తీసి చేతులు పట్టుకోండి ధ్యానం బ్రహ్మా విష్ణు మహేశ్వర
Thank you.
అమ్మా దంపతులు
మొదటి ప్రారంభించినటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో మొదటి రోజు పొద్దున పూట కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీ అందరికీ కూడా ఇక్కడ తూర్పు ద్వారంలో ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకోండి. మీ అందరికీ కూడా రెండు అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఓ కొబ్బరికాయ చుక్క, రెండు అరటిపళ్ళు, బెల్లం ముక్క తీసుకోండి. ఇచ్చారా? బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. అర్థమైందా? ఎవరో కూడా మగవాళ్ళు ఏమన్నా మగవాళ్ళు వినండి. శర్మ, మూల్లో ఉన్న మగవాళ్ళందరినీ కూడా వినమను. ఎవరు కూడా ఈ నాలుగు రోజులు మగవాళ్ళకి అడ్డం గీకూడదు. బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. చేతికి కంకణాలు ఊడిపోతే మళ్ళీ కట్టించుకోవాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దుమ్మొచ్చేద్దాం లాగలేదండి, కూర్చోబోతున్నారు రెండు బాబు కూర్చోబోతున్నారు. వచ్చారు కదా బ్యాములు పప్పు పప్పు నేర్చుకు. తాంబూలం సమర్పయామి లక్ష్మీ సమర్పయామి. నమస్కరోమి మహారాజ్ఞి. మహాగణాధిపతి మహాప్రసాదం నీకే సాధ్యాసందేవా గణపతి యథాస్థానం తద్దేశ వస్త్ర పుణ్యాహం వాజిగి తద్దేశ పవిత్రేణ ఆత్మానం బల దేశధారేణ భావమాన జపనందమ ప్రజాపత్యం పవిత్రం సదాచ్యాపకరణయం బ్రహ్మవిదావయం బోధం బ్రహ్మవనే మహేంద్ర సమేతే విశ్వస్పరే శృణవంతు యాగకార్యార్థం ఏవహి మృత్తికాం పరిగృహ్ణామి అనుజ్ఞాం దేహితాం మమ. మేము అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నాం స్వామి. ఇక్కడ నీ దగ్గర పుట్ట దగ్గర నుంచి పుట్టుబడి తవ్వుకెళ్తున్నావు, అక్కడ దండం పెట్టుకుని నమస్కారం చేసుకోడు.
كتان مستران بروكشا Thank you.
ఇల్పో అల్దా ఇల్పో ಕ್ಷಾ
ಉತ್ತರಾಂತ ಧರ್ಮ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಸಂಭೋಜ್ಯ ಸಾಮ್ರದಯ ನಮಃ ಸೇಂದ್ರಯ ನಮಃ ಸಿದ್ಧಾಯ ನಮಃ.
swarna pradama nakshatra dandhala kreda jadvana drada sayakta vara bhagavandata rahane dhajadana parasta ada namadamana padavadago hamesha vartande deva nama payato yajnam rahane vele namaha pujandam samasadhya pushpartana purvaka sopade padme asya payasame vedjannatva ستنا فرنا بمبتا فعشان يمكن جابان تقرا عبدون تلا Thank you.
పుట్ట దగ్గర నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ 8 మూగుల్లో పెట్టి దాంట్లో పోస్తున్నాం. మీరందరూ కూడా వ్యవసాయదారులే చాలా మంది. ఇప్పుడు మనం విత్తనం మొలకయ్యాలనుకోండి 2 రోజులు ఇంట్లో నానబెట్టాలి బస్తా, తర్వాత గడ్డిలో కప్పెట్టాలి 2 రోజులు, అప్పటికి మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, నవధాన్యాలు వేస్తున్నాం, ఎప్పుడు మనకు వస్తుందో అమ్మవారు ఎలా చేయించుకుంటుందో ఏమిటో పోతం పవిత్ర దేవాజ్యమిత పూర్వ బాలకాయ బాలకాభిర్మ గోమయ నమః.
పూర్వాది పాలకాశు భవన్ జలమూర్త స్వామకుంభాధిష్టాన సహిత అష్టబాలికా దేవతాభ్యో నమః కదలే ఫలాన్ని నివేదయామి నమస్తే ఎంతో వల్ల భారత పద్మ సర్వ్ఞ
మంత్రభూతంగా చేస్తూ ఈ యొక్క 5 రోజుల ప్రతిష్ట చేసి ఏ ఏ దేవతలకైతే ఆద్య భాగ హవిత్ భాగాలను సమర్పణ చేస్తారో శబిదులు నెయ్య ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఈ 5 రోజుల కార్యక్రమంలో అనేకమైనటువంటి హోమ కార్యక్రమాలు చేస్తారు అటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అగ్రహోత్రుడు అటువంటి అగ్రహోత్రుడు చక్కగా కర్రాకర్రా మదించి దేవలోకంలో ఉన్న అగ్రహోత్రుడు మంత్రభూతంగా ఆహ్వానించి మదించగా వచ్చినటువంటి అగ్రహోత్రుడికి సర్వ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేస్తారు అటువంటి అగ్రహోత్రుడికి నమస్కారం చేసుకుని అందరూ కూడా Yeah.
Yes, sir.
పాత్రుడికి జాతకరణం నామకరణం అన్నప్రాసన ఆయన
I'm
Thank you.
పూజలకు సంబంధించినటువంటి హోమాలన్నీ పూర్తి చేసి ఇప్పటికి అగ్నిహోత్రుడికి పంచపక్ష పరమాజ్ఞాలతో పూర్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా కూర్చుని కూర్చున్న వాళ్ళు చెప్పులు విప్పేసి నిలుచరించని నమస్కారం చేసుకోండి. మహాపూర్ణాహుతి జరుగుతుంది, అందరూ కూడా నిలుచరించండి. మాకు ఇక్కడ
Thank you.
మన సింహ వాహనాన్ని అప్పచెప్పారు. ఏమిటి నాలుగో రోజు సాయంత్రం చెప్తారు. ఓమా ఇంద్రత్రయాశిష్ట విశ్వగ్ర ప్రశాంతయే అందరికీ కూడా చక్కగా పేరు పేరున హోమ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి చేశారు. అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో సమస్తమైనటువంటి దేవతలని కూడా చక్కగా ఆవాహన చేసే నిమిత్తంగా అమ్మవారి వాహనమైనటువంటి సింహ వాహనాన్ని చక్కగా ఒక వస్త్రం మీద పరిహరణ కార్యక్రమంతో ఐదు రోజుల ప్రతిష్టా కార్యక్రమంలో మొదటి రోజు సాయంకాల కార్యక్రమాలు పూర్తవుతాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు చాలా మంది అవండి డబ్బులు ఊరికే రావని ఆలోచిస్తున్నాం. అలాగే కంకణాలు ఊరికనే రావు, ఎవరికి ఊరికనే వేయరింది. మహానుభావుడు వేరా, మీరు ఎందుకు వచ్చారంటే నేను ఈ కార్యక్రమాన్ని మీరు పిలుస్తారంటే ఏంటి చిన్న కార్యక్రమానికి ఆయన పిలుస్తున్నారు ఏమిటనుకున్నాను. చిన్న కార్యక్రమం ఇక్కడ జరిగే అవసరం జరగదు. ఇటువంటి పండితులు పిలుస్తారు ఏమిటి, ఇక్కడ వస్తారన్నారా అనుమతించారని వీరబాబుని అడిగాను నేను. వస్తారని అన్నారు. అది కూడా మీ అన్ని హృదయాలను ఉంది అమ్మవారు. మా చిన్నప్పుడు పెట్టే చిన్న గుడి ఇక్కడ మా చిన్నప్పుడే ఎవరో మన కట్టుకున్న కృష్ణప్ప గారు ఉండేవారు అక్కడ గుడిలో మా అత్తగారు ఎవరు గెలు. సరే ఈ కార్యక్రమానికి మీరు వస్తున్నారంటే చాలా చాలా ఆనందించాను అనమాట. అయితే ఎవరు పెద్దవారు, బాగా పెద్దవారు మరి వారు రావడం అంటే సహజం చాలా ఆశామాజి పని కాదు. నేను చాలా ప్రతిష్టలు చూశాను, అయితే చూసినవన్నీ మావే అంటే మా వైఖాన సాగం ప్రకారం భగవంతుడు మనం ధ్యాన పూజించడానికి అర్చించడానికి ప్రతిష్ఠించడానికి ముఖ్యంగా రెండు ఆగమాలే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఒకటి వైఖాన సాగము వైష్ణవ సాంప్రదాయం అయితే, శైవాగము శైవ సాంప్రదాయం అయితే, ఇంకా చాలా నాలుగు రకాలు ఉన్నాయనుకోండి అవన్నీ ప్రస్తుతం చెప్పట్లే మన కాలతీతం అవుతుంది. శైవాగమం ప్రకారం ప్రతిష్ట జరగడం నేను చూడడం ఇదే మొట్టమొదటి. ఎంత కన్నపేయంగా ఉందంటే నేను చక్కగా ఇంటి దగ్గర కూర్చుని ఉంటున్నా, పొద్దున వచ్చి వెళ్ళిపోయాను నేను. ఆ మంత్రం అది వింటుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇది తప్పనిసరిగా ఈ గురువారి మీరు నాకు మీరు పరిచయం తక్కువ కానీ మీరు మీరు నాన్నగారు పరిచయం మాకు. వారు చొక్కా లేని పంతులు గారు అని పేరు వారికి, చొక్కా వేసేవారు కాదు ఇప్పుడు చొక్కా లేదయ్యింది. బీజేపీ పంతులు గారు అని పేరు నాకు ఎక్కడ పరిచయం అంటే మాకు రాష్ట్ర సంఘంలో అయినా బాగా ముఖ్యులు మంచి రేస్తుందంటే చాలా దిగ్విజయంగా అమ్మవారు చాలా 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 మంచి ఇది చేయిస్తుందన్నమాట. అమ్మవారు మనందరికీ మంచి చేయిస్తుంది కాబట్టి తగ్గ ఐదు రోజులు మనం చక్కగా రానివారు కూడా రమ్మనమానండి. జీవితంలో ఒకసారి దేవతా ప్రతిష్ట చూస్తే మన మానవ జన్మ ఇచ్చిన తర్వాత మోక్షం అంటే వచ్చేది. ఒక్కసారి దేవతా ప్రతిష్ట చూస్తే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ప్రతిష్ట కనుక చూస్తే ఆర్థిక ప్రతిష్ట చూస్తే వారి కలిగేది మోక్షమే. కాబట్టి మనం అంతకి రాని వారిని కూడా రప్పించి చక్కగాను ఆ ప్రతిష్టా కార్యక్రమానికి అందరినీ వచ్చి మోక్షానికి వారి మోక్షానికి మనం అనుకోగలం. మనం కూడా సహకరించి వీరి ద్వారా చక్కగా మనందరం మోక్షాన్ని సాధిద్దాం. కాబట్టి మహానుభావులు దీక్షితావద్దు. అందుకనే అన్నాను కదా ఊరికనే లేవు గంట కంకణం ఊరికనే వేయడం ఎవరికైనా వేస్తారా ఆరు ఒకటి కదా ఆరు అమ్మవారు అమ్మవారిని కూడా తీసేసారు నేను చెప్తున్నాను అన్నమాట. చక్కగా వీరు అమ్మవారిని కూడా తీసుకొస్తే అమ్మగారిని కూడా తీసుకొస్తే కమిటీ అంతా కూడా దంపతి పూజ చేద్దాం వారి ఇద్దరికీ తెరిద్దాం. ఆ పరమేశ్వరుడు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు మనకి మోక్షాన్ని ఇస్తాడు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ తెలియలేదు సంతోషం. పెద్దగా నా గురించి బాగా ఎక్కువగా చెప్పేశారు. నా పెద్దల ఆశిస్సులు నా చదువు నాకు చదువు చెప్పిన గురువులు ఆశిస్సులు అందరూ కూడా నేను మొత్తం ప్రారంభం లగాయతూ శంకుస్థాపన లగాయత వాయిస్తు రికార్డులతో సార్ అంటుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో లిప్త కొలత కూడా తేడా లేకుండా అందరూ శిల్పులే చాలా సుందరాతి సుందరంగా కట్టుకున్నాం దేవాలయం. అటువంటి దేవాలయం మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఏం చేస్తాం, గుమ్మంలోకి కొట్టి లోపలికి వెళ్ళగానే ఏం చేస్తాం. Thank you.
కూడా నించండి. ఈ కెమెరా ఇప్పు చూడండి సార్, ఈ కెమెరా ఇప్పు. బయట ప్రసాదాలు ఇచ్చారు దుర్గమ్మ, అందరికీ మంచి పట్టణ భోజనం చేసి దంపతులు వెళ్ళాలి, బట్టలు మార్చుకుని భోజనం చేసి వెళ్ళాలి. నీనా